సేవామూర్తి భారతరత్న మదర్ తెరిసా జయంతోత్సవం ఈరోజు లక్ష్మీపురం కోడలిలోని తెరిసా విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. మదర్ తెరిసా సేవా సంస్థ అధ్యక్షులు సముద్రాల కోటేశ్వర ఆధ్వర్యాన జరిగిన తెరిసా జయంతోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ హాజరయ్యారు. బెంజమిన్ తదితరులతో కలిసి మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనాథలు అభాగ్యులను అక్కున చేర్చుకుని ఆదరించిన కరుణామయి మదర్ తెరిసా అని డొక్క మాణిక్యవర ప్రసాద్ సముద్రాల శ్లాఘించారు. అత్యున్నత మానవ సేవ చేసిన వ్యక్తి మదర్ తెరిసా గారు. కుష్ఠరోగులకి, గుడ్డి వాళ్ళకి, గుంటి వాళ్ళకి, డెస్టిట్యూట్స్, వికలాంగులు, అన్నం తినలేని వాళ్ళు, కనీసం వాళ్ళ శారీరకంగా స్నానం కూడా చేయలేని వాళ్ళు, తల్లిదండ్రులు వదిలిపెట్టిన వాళ్ళు, మాకొద్దు ఈ బిడ్డలని తల్లిదండ్రులు వదిలేస్తే వాళ్ళని పెంచిన ఒక మహిమామూర్తి మదర్ తెరిసా. బహుశా అంతటి సేవ భారతదేశంలో మరెవరైనా చేశారేమో చెప్పుకోవడానికి నాకైతే ఇంతవరకు ఎవిడెన్స్ లేదు. మరి ఎవరో కొంతమంది కొన్ని రంగాల్లో చేసి ఉండవచ్చు, కొన్ని రంగాల సేవా కార్యక్రమాలు చేసి ఉండవచ్చు, కానీ కుష్ఠరోగులు పట్టుకోవడం, వాళ్ళ పుండ్లు గడగటం, లేకపోతే కనీసం టాయిలెట్కి వెళ్ళి టాయిలెట్ శుభ్రం చేసుకోలేని వాళ్ళు, ఒళ్ళు శుభ్రం చేసుకోలేని వాళ్ళు, మెంటల్లీ డిస్టార్టెడ్ వాళ్ళని, వాళ్ళని ఆదరించి, తల్లిదండ్రులు వదిలేసిన బిడ్డలను ఆదరించి, తల్లిదండ్రులు కూడా మేము పెంచలేము ఈ బిడ్డలను అంటే ఆ మదర్ తెరిసా తల్లిలాగా పట్టుకొని మొత్తం భారతదేశానికి ఒక అద్భుతమైన సేవలు అందించారు. ఆమె స్ఫూర్తి భవిష్యత్ సమాజాలకి, నేటి భారతదేశానికి చాలా అవసరం.